ప్రస్తుతం మనం ఈరోజు ఒక రియల్ హీరోతో ఉన్నాం. రియల్ హీరో అంటే రాయల్ వశిష్ట బోటు. సుమారు 53 మందిని పలుకున్న రాయల్ వశిష్ట బోటుని ఎవరు సాహసించిన ఎవరు మా వల్ల కాదు అనే రాయల్ వశిష్ట బోటుని నిజంగా ధర్మాడి సత్యం గారు బయటకు తీశారు. అటువంటి ధర్మాడి సత్యం గారు ఈరోజు మనతో ఉన్నారు. భీమవరంలో ధర్మాడి సత్యం గారికి సన్మాన సభ జరగబోతుంది కాసేపట్లో. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ధర్మాడి సత్యం గారు సార్ చెప్పండి. ఎంతోమంది మేము చేయలేమని చేతులు ఎత్తేశారు. అలాగే నావీ వారు కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వారందరూ కూడా మేము చేయలేమన్నారు. అటువంటి దాన్ని మీరు చాలా సాహసంగా చేశారు. ఎందువల్ల సార్ ఎలాగ మీరు చేయగలిగారు? ఇప్పుడు మనకి గత 35 సంవత్సరాలు అనుభవం ఉంది. అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను సూటు వేసుకోలేదు, బూటు వేసుకోలేదు. వాళ్ళు నన్ను కొంచెం ఎటకారంగా చూశారు. అంటే మా లాంచి ములిగిపోయిన 4వ రోజు నుంచి నేను నా స్టీమ్తో అక్కడే ఉన్నాను. అయితే మా మాటలు వాళ్ళు వినేవాళ్ళు కదా, బోట్ అక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పేసి వాళ్ళు అనుకునేవారు తప్ప అది కాదని నేను చెప్పిన వాళ్ళు వినేవారు కాదు. అది ఇంకా నాకు కూడా ఒక 5 రోజులు చూసి కాకినాడ వచ్చేసాను. కాకినాడ వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, తర్వాత ఉత్తరాఖండ్ వాళ్ళు, బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇంక ఇది లేదు, ఇక్కడ లాంచ్ ఇక్కడ మునిగిపోయింది, మట్టి వేసి కప్పెట్టేసింది, ఇంక ఇది ఎవరికి రాదు అన్న ఉద్దేశం మీద వాళ్ళు అందరూ చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేసిన తర్వాత నేనేం చేశానంటే అప్పుడు కలెక్టర్ గారికి చెప్పాను, అక్కడ పోర్ట్ ఆఫీసర్ గారికి కూడా చెప్పేవాడిని, ఏంటి ఇది ఇక్కడ బోట్ అక్కడ లేదండి, అది వేరే చోట ఉంటుంది, అక్కడ ఉండదు అది. నేను చెప్పగలిగాను. చెప్పిన వాళ్ళు నన్ను ఎటకారంగా తీసుకుంటే వాళ్ళు ఏం చేయలేదు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 రోజులకి అప్పుడు కలెక్టర్ గారు పిలిచి కొటేషన్ ఇమ్మని చెప్పారు. అది కొటేషన్ పోర్ట్ ఆఫీసర్ గారికి అప్పచెప్పండి అని చెప్తే పోర్ట్ ఆఫీసర్ గారికి ఆదినాన్న గారికి అప్పచెప్పాం. అప్పచెప్పిన తర్వాత ఆయన డిసిజన్ ఇవన్నీ తీసుకోబోతాడుకి 2-3 రోజులు పట్టింది. శనివారం నాడు సాయంత్రం మనకి వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశారు. అంటే ఒక 5 కమిటీతో ముందు వేశారు. ఆ 5 కమిటీల్లో మీరు ఎలా చేస్తారో ఎలా చేస్తారంటే అందరినీ అడిగారు. కొంతమంది వచ్చిన వాళ్ళని వాళ్ళు సమాధానం రాలేదు. తర్వాత మనం అడిగిన దానికి జవాబు చెప్పాం. అది వాళ్ళు ఓకే చేసుకున్నారు. పొద్దునకేమో వర్క్ ఆర్డర్ రెడీ చేస్తున్నారు రమ్మంటే శనివారం నాడు సాయంకాలం అప్పుడు ఇచ్చారు మాట. శనివారం నాడు సాయంకాలం ఇస్తే నేను అడ్వాన్స్ పేమెంట్ పెట్టాను. అందులో అడ్వాన్స్ పేమెంట్ పెడితే వాళ్ళు శనివారం కాబట్టి మీరు ప్రాసెస్ అయిపోయి నేను అడ్వాన్స్ ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పారు. మనం ఏంటండి ఈలోగా బాడీలన్నా కొంచెం బేగా తీయగలిగితే వాళ్ళకి కొంత చనిపోయిన వాళ్ళకి ఊరత కల్పించిన వాళ్ళు అవుతాం అని వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వకముందే నేను శనివారం నాడు సాయంత్రమే పొక్లేను ఇవన్నీ పంపించాను. వ్యాన్తో సామాన్లు అన్నీ పంపించాను. వాళ్ళకి పంపించేసి మళ్ళీ పొద్దున్న నేను ఆదివారం పొద్దునకి నేను వెళ్ళాను. సోమవారం పొద్దున్న పని స్టార్టింగ్లోకి వెళ్ళినాక మేము రెడీ అయిపోయాము. వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు అక్కడ ఒక శివన్నమని అప్పచెప్పారు. ఆయన్ని 2-3 రోజులు ఆడు మాతో ఏం చేశారంటే ఇక్కడ ఉంది బోర్డు అని చెప్పేసి ఆడితో అంటే ఆడితో కలిపి చేయమన్నారు కాబట్టి మనం ఆడితో కలిపి చేయడానికి చూసాను. అంటే నాకు నిర్ధారణ 3 రోజులు అయిన తర్వాత నాకు ఆడితో నచ్చలేదు. నచ్చకపోతే నా సొంత ప్రయత్నం మీద నేను చేస్తున్నాను. మళ్ళీ ఇలా మళ్ళీ ఫ్రెడ్ పెరిగిపోయింది. ఫ్రెడ్ పెరిగిపోతే అంతా కాగమని చెప్పేసి వాళ్ళు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత నేను ఇంకెక్కడ ఉంటే ఇంక ఇలాగే సరగ్గా మళ్ళీ వెళ్ళిపోతారు రండి అని చెప్పేసి స్టాఫ్ని అందరం తీసిపోయి మళ్ళీ మార్చుకుని మళ్ళీ వచ్చాను. ఓ ట్రిప్ వైర్ ఎప్పుడైతే పోయిందో మళ్ళీ స్టాఫ్ని అందరం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఫ్రెష్గా వచ్చి మొదలుపెట్టాను. సార్ ఈ ఆపరేషన్లో ప్రభుత్వ సహకారం మీకు ఎలా ఉందంటారు, బాగా లభించిందంటారా? సహకారం అంటే నాకు పెద్దగా ఏం ఇది అవ్వలేదు. మేము ఉన్నాం పర్లేదు చెయ్యండి అన్నవాళ్ళే కానీ ఎదరికొచ్చి ఇదిగో తీసుకోండి అన్నవాళ్ళు ఎవరు లేరు. కానీ నేను ధైర్యం చేసింది ఏంటంటే వాళ్ళ కాదు రేపైనా డబ్బులు వసూలు చేసుకోగలను. ప్రభుత్వం ఇదే కాబట్టి మనం డబ్బులు వసూలు చేసుకోవచ్చు ఎవరొకరి ద్వారాగా. ముందు బాడీని చూపించగలుగుతాం. లాంచ్ తీయలేమన్నది ఎలాగైతే అంటున్నారు. నేను తీసి చూపించానని కలెక్టర్ గారికి చెప్పాను. అలాగే బయట ప్రజలకు కూడా నేను ఛాలెంజ్ చేసి చూపించాను. నేను చేస్తాను, ఇది నేనే తీయాలి, నేనే తీస్తాను, ఇంకెవరు వదలు తీయలేరు దీన్ని, నేను దెబ్బతో ఎవరు రాదు అని చెప్పేసి వాళ్ళతో చెప్పాను. ఆ ప్రకారంగా నేను తీసి వాళ్ళకి లాంచ్ చెప్పాను. 9 బాడీలు దొరికాయండి. ఈ ఆపరేషన్ మొదలెట్టిన తర్వాత మీకు
చాలాసార్లు ఫెయిల్యూర్ అయ్యారు, అంటే ఈ రోపులు తెగిపోవడం అలాగే చాలా ఫెయిల్యూర్ అయ్యారు. అటువంటి సమయంలో మీకు ఎలా అనిపించింది? నాకైతే అది పెద్ద లెక్కలో కాదండి, అందం నాకు నా దిష్టి అంతా లాంచ్ బయటకు వచ్చేది. అది ముక్కలైపోయినా ఏదో ఉన్నాడు, అది లాంచ్ బయట అడిపోవాలి, అది బయట అడిపోవాలండి. ఆ లాంచ్ మన ప్రయత్నం మనం చేసాం, 210 అడుగుల్లో నుంచి 40 అడుగుల్లో దాకా తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఈ రోపులు అత్తమానం తప్పిపోతున్నాయని ఏం చేసామంటే సిరాగ్గా అంటే మన వాళ్ళకి కష్టం ఎక్కువ కల్పించినాము. దాన్ని బట్టి ఏం చేశానంటే మళ్ళీ నా ఆలోచన ఏంటంటే 40 అడుగుల్లోకి వచ్చేసింది కదా, వాళ్ళు వస్తారు అని నేను వైజాగ్ వెళ్ళానమాట. కోర్ట్ ఆఫీసర్ గారికి చెప్పాను తీసుకొస్తానన్నారు, తీసుకురాలేదు. జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాను తీసుకురాలేదు. ఇంక వీళ్ళు ఎవరు తీసుకురారు, నా డబ్బులతో నేనే తెచ్చుకుని నేనే పని సరిపెట్టాను, నేను పంపించేస్తాను. సార్ చివరిగా అంటే ఇప్పుడు ఏదైతే బాధ్యత చనిపోయిన వారి తాలూకాలు ఉన్నారో కనీసం బాడీలు కూడా చూడలేమనే స్థితిలో మీరు సాహసం చేసి ఈ లాంచ్ని బయటికి తీయడం, వారు చాలా మటుకు బాడీలు మీరు వారికి అప్పచెప్పారు. ఆ సమయంలో బాధితుల నుంచి ఏంటి, బాధితులు బాడీలు తాలూకా వారి నుంచి ఎటువంటి స్పందన లభించింది మీకు? మనకి బాడీలు చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏమొస్తారు సార్, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళని మనకేం సమాధానం చెప్పలేరు. మన దగ్గర రాకూడదు, అసలు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను అలాగైనా నేను లాంచ్ తీసిన మన రోజునే నేను రాజమండ్రి వెళ్ళిపోయినాను, వాళ్ళని పలకరిద్దాం. కొద్దిగా మనుషుల్ని ఎలాగో తీసుకురాలేకపోయాం మనం, ఈ బాడీలన్నా చూపించగలిగాం. వాళ్ళకి ఎలాగా నేను తెలీదు పనికాడు ఉన్నాను, నన్ను కలలేరు అని నేనే వెళ్ళి కలిస్తే ఆ రోజు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారటండి. ఇంక నేను వాళ్ళని కలలేకపోయాను, నాకు కూడా అవకాశం దొరకలేదు. ఇంక అక్కడి నుంచి నాకు ఖాళీ లేదు వచ్చిన కాడి నుంచి తిరుగుతూనే ఉన్నాను. అది సార్ జరిగింది. ఈ ఆపరేషన్ చాలా సక్సెస్ చేసి కలెక్టర్ గారు, ఐపీఎస్ అధికారులు, పెద్ద పెద్ద అధికారులతో సన్మానం పొందారు, ఎలా అనిపిస్తుంది మీకు? మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఈ పబ్లిసిటీ మీరు చెప్పలేరు. మీకు 10,000 ఇచ్చి చెప్పండి అంటే చెప్తారు. చూసి వాళ్ళకి ఎలా ఉండేది, ఇదంతా సోయింగ్గా చెప్తున్నారు అంటారు. నాకు రియల్గా వచ్చింది స్టోరీ ఇది. ఇంకెంతకంటే ఆనందం ఏం లేదు నాకు. ఈ జన్మకి ఇది చాలు అనుకోండి, నేను సాధించిన. ఈ ఆపరేషన్లో అంటే మీతో పాటు పనిచేసిన మీ టీము సహకారం మీకు ఎంతవరకు ఉంది? నా టీం అంటే నాకు అంత దగ్గర వాళ్ళండి, అంతా తమ్ముళ్ళు, బామ్మర్దులు, అల్లుళ్ళు, అంతా దగ్గర వాళ్ళేనండి. ఎవరిని నేను తిట్టినా నా దగ్గర ఉంటారు వాళ్ళు. వాళ్ళు తిట్టినా మేము మళ్ళీ వెంటనే 5 నిమిషాల్లో మేము మళ్ళీ సిట్టింగ్ చేసేసుకుంటాం. ఎవరు వెళ్ళిపోయే వాళ్ళు ఏం కాదు, బాధ వచ్చి వెళ్ళిపోయాను. నేను నాకు బాధ వచ్చి నేను తీసుకొచ్చేవాళ్ళు తప్ప వాళ్ళ అంగానికి వాళ్ళు వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశం రాదండి ఎవరికి. నాతో పాటు రాగలుగుతారు వాళ్ళు, నేను ఎక్కడ దూకేస్తా వాళ్ళు ఎక్కడ దూకేస్తాను, ఆ టైప్ అండి మా మనసు. సహకారం, ప్రభుత్వ సహకారంతో నాకున్న మనోధైర్యంతో నేను బోటు బయటకు తీయగలిగాను. భగవంతుడి సహకారం కూడా లభించింది. ఈ సహకారంతో నేను బోటు బయటకు తీసి రియల్ హీరో అనిపించుకున్నాను అన్నారు ధర్మాడి సత్యం గారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో, పీడిటీవీ మణికుమార్, భీమవరం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.